नमस्ते, वेलकम टू द न्यूज बुलेटिन। मुंदुगा हेडलाइंस चूद्दाम। राष्ट्र व्याप्तंगा प्रारंभमैन तेलुगुदेश पार्टी क्रियाशीलक सभ्यत्व नमोदु कार्यक्रम, सभ्यत्वं तीसुकोनी कार्यक्रमानि प्रारंभिंचिन एम्मेल्ये कंतुल नारायण रेड्डी। ఎర్రగొండపాలెంలో యదేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమ రవాణా, సాయిబాబా నగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్థావరంపై మార్కపురం సబ్ కలెక్టర్ మెరుపు దాడి। పెద్ద దోర్నల్లో ఆపద్బంద సర్వీస్ సొసైటీ మన ఆపద్బంద బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేసిన యువత। రాత్రి సమయంలో మార్కపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్ ప్రసూతి వార్డులో పర్యటించి వైద్య సేవలపై ఆరా। ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి సభ్యత్వ నమోదు చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు। అందులో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగిందన్నారు। నియోజకవర్గంలో సుమారు 50,000 సభ్యత్వ నమోదు అయ్యే విధంగా టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిపారు। 100 రూపాయలు చెల్లించి ప్రతి తెలుగుదేశం కార్యకర్త వారి కుటుంబ సభ్యులు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు। పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉందని, కనుక ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేయించుకోవాలని అన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ నాయకుడు నారా లోకేష్ ఆలోచన సరళితో కార్యకర్తలకు అండగా ఉంటూ అన్ని విధాలుగా టీడీపీ పార్టీ అండగా ఉంది అనడానికి నిదర్శనం ఈ సభ్యత్వ నమోదు ద్వారా చూపించడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు తెలుగుదేశం పార్టీ పండుగ కార్యక్రమం స్టార్ట్ అయింది। తెలుగుదేశం పార్టీలో సభ్యత్వ నమోదు అనేది ఒక పండుగల జరుపుకోవడం అనేది గత 42 సంవత్సరాలుగా అనవాయితీగా వస్తా ఉంది। ఆ అనవాయితీలో భాగంగానే ఈరోజు ఒక పండుగ వాతావరణం మా నియోజకవర్గంలో నెలకొంది। ఏ మండలానికి వెళ్ళినా కూడా ఆ మండలంలో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు। ఈరోజు మార్కావర్ పట్టణంలో మొదటి సభ్యత్వ నమోదుగా నాది తీసుకోవడం జరిగింది। సుమారు 50,000 మంది వరకు టార్గెట్ పెట్టుకున్నాం ఈ నియోజకవర్గంలో మెంబర్షిప్గా చేర్పించేదానికి। అయితే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు వీళ్ళిద్దరి ఆలోచన సరళతో కార్యకర్తకు ప్రాణంగా అండగా నిలబడాలా, కార్యకర్తకు పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అనే దానికి అనేక నిదర్శనాలు ఈ సభ్యత్వ నమోదు ద్వారా చూపించబోతా ఉన్నారు। యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల డబ్బులు ఈసారి నుంచి రాబోతా ఉన్నాయి। ఇదే కాకుండా హాస్పిటల్లో డిస్కౌంట్ సౌకర్యం కానీ, అలాగే ఇతర బెనిఫిట్స్లు అన్నింటిలో కూడా, ఇతరత్ర వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నింటిలో కూడా పార్టీ సభ్యత్వం ద్వారా ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు రాబోతూ ఉన్నాయి। అలాగే పార్టీ కార్యకర్తల పిల్లలను కూడా చదివించబోతూ ఉన్నారు। ఇలా ఎన్నో కార్యక్రమాలని పార్టీ సభ్యత్వం ద్వారా మా కార్యకర్తలకు లభించబోతూ ఉన్నాయి। కాబట్టి మా నియోజకవర్గం నుంచి 50,000 మందిని టార్గెట్గా పెట్టుకున్నాం। తప్పకుండా ఆ 50,000 అనేది రీచ్ అవుతామని ఎంతో నమ్మకంతో ఉన్నాం। మా కార్యకర్తలు నాయకులందరూ కూడా ఎంతో విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో, చిత్తశుద్ధితో పనిచేసి ఈ యొక్క పండుగని జయప్రదం చేయాలా, విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఊపిళ్ళుతూ ఉన్నారు। తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం। అక్రమ బియ్యం దందాతో ఎర్రగొండపాలెం పేరు మారుమోగుతోంది। నియోజకవర్గంలో గత వారం రోజులుగా సబ్ కలెక్టర్ మెరుపు దాడులు చేసి అర్ధరాత్రులు సైతం లేక చేయకుండా అక్రమ బియ్యాన్ని పట్టుకుని ప్రభుత్వం పనులు చేస్తున్న విషయం విదితమే। ఇటీవల ఎర్రగొండపాలెం మండలం గుడిపాడు గ్రామం నుండి 640 బస్తుల అక్రమ బియ్యం రోడ్డుతో వెళ్తున్న లారీని సబ్ కలెక్టర్ సీజ్ చేసి ఖమ్మం వద్ద పట్టుకుని సీజ్ చేసిన విషయం మరవకముందే మళ్లీ వెంటనే ఎర్రగొండపాలెం మండలం సాయిబాబా నగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్థావరాలపై మార్కపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ మెరుపు దాడి చేశారు। లారీలో అక్రమంగా 600 బస్తుల రేషన్ బియ్యం లోడ్ చేస్తుండగా మార్కపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ అడ్డుకున్నారు। ఈ దాడిలో 600 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు। అక్రమ రేషన్ బియ్యం స్థావరాలపై సబ్ కలెక్టర్ పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు చేయడంతో డ్రైవర్ లోడ్ చేసే కూలీలు రేషన్ బియ్యం లారీని వదిలేసి పారిపోయారు। దాంతో మరో డ్రైవర్ ద్వారా లారీని త్రిప్రాంతకం గోదాంకు తరలించారు। ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు।
कलानुगुण आधुनिक सांकेक अंदुकोनी पार्टी नायकत्वा कार्यकर्ता चेरवचेदेश पार्टी सभ्यत् नमोद दोहदपड़ी एर्रकोंडपाले निजकवर्गदेश पार्टी इंचार्ज गूडूर एरिक्सन बाबू प्रकाशम जिला एर्रकोंडपाले पटमी सीपीआई कार्यालय सेंटर वेलुगुदेशम पार्टी सभ्यत् नमोद कार्यक्रम जरिगिंदी कार्यक्रम की एर्रकोंडपाले निजकवर्ग टीडीपी इंचार्ज गूडूर एरिक्सन बाबू मुख्य अतिथि का पाल्गोन्नारु अनंतरम एर्रकोंडपाले मंडलम परिधिलो शाश्वत सभ्यत् लक्ष रूपये 12 मंदिर नायक पेर्ल चवे वार अभिनंदर आये माला शाश्वत सभ्यत् वारी पार्टी में एन गर्ति उर्ति राजकी आस्कार उदेश पार्टी में नायक चलामणी अलांट एंदो नायक प्रसार सभ्यत् मोदी सभ्यत्व नायक मनगड़क दोहदपड़ी ఈ కార్యక్రమంలో ఎరిక్సన్ బాబుతో పాటుగా పార్టీ మండల అధ్యక్షుడు చేకూరు సుబ్బారావు పట్టణ అధ్యక్షుడు మస్తాన్ వలి కాపు నాయకులు తోట మహేష్ నాయుడు వేగినాటి శ్రీనివాస్ వైశ్య నాయకులు కొత్తమణ సుబ్రహ్మణ్యం మణిమల్లిశెట్టి సుబ్బారావు ఎంపీడీసీ వెంగళరెడ్డి రెంబటపల్లి సుబ్బారెడ్డి బీసీ నాయకులు సత్యనారాయణ గౌడ్ ముత్తులూరి మల్లికార్జున చారి తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో హబీబుల్లా బేగ్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు గొడుగులు చాపలు ప్లాస్టిక్ బాక్సులు పంపిణీ చేశారు వర్షాకాలం నేపథ్యంలో పేద ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకూడదని తనకు తోచిన సహాయం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని హబీబుల్లా ట్రస్ట్ చైర్మన్ కరీముల్లా బేగ్ అన్నారు ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి కరీముల్లా బేగ్ పేద ప్రజల పట్ల ఎంత సహాయం చేశారని ప్రతిరోజు నిత్యం యాచకులకు ఉదయాన్నే సుమారు 100 మందికి పైగా టిఫిన్ వంటివి ఏర్పాటు చేసి యాచకుల ఆకలి ఆయన తీరుస్తున్నారని పలువురు ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గున్నపూడి భాస్కర్ ఎంఈఓ శ్రీనివాసులు ఎంపీడీఓ శోభన్ బాబు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆర్టీసీ డిఎం సుందర్రావు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా మాజీ సర్పంచ్ ఎస్కే జిలాని అడ్వకేట్ షబీర్ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పార్థ సరది తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాల నందు శుక్రవారం రాత్రి సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు తనిఖీలో భాగంగా పలు విభాగాలను పరిశీలించారు పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వైద్య సదుపాయాలు కల్పించాలని డాక్టర్లకు సూపరింటెండెంట్ సూచించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని గతంలో తనిఖీ చేసి చెప్పడం జరిగిందని అదేవిధంగా శుక్రవారం రాత్రి కూడా తనిఖీ చేసి పేషెంట్లకు వైద్యులు అందుబాటులో ఉండాలని ఎలాంటి తప్పు జరిగినా ఉపేక్షించదలేదని చెప్పడం జరిగిందన్నారు ఈ సందర్భంగా మొదటి కంట్లో ఒక గర్భిణీ స్త్రీ ఆడబిడ్డకు జన్మనివ్వడంతో 10,000 రూపాయల ప్రోత్సాహక బహుమతిని గర్భిణీ స్త్రీకి అందజేసినట్టు తెలిపారు ఆడపిల్లల్ని ఎవరూ బరువుగా భావించవద్దని వారి ఇంటికి మహాలక్ష్మి అని తల్లిదండ్రులకు సూచించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంటే ఆడపిల్లల ముందుకు వెళ్ళాలని ఆడపిల్లల కుటుంబంకి పెద్ద విలువైందని ఒక కుటుంబానికి సంతోషించడానికి చెప్పి ఈరోజు చెప్పరండని కలుగుతాం మాట్లాడడం జరిగింది ఎవరైనా మామూలుగా ఈరోజు ఎవరైనా ఆడపిల్లలు పెట్టారు ఆడపిల్లలు పెడితే దానికి ఏదో ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఈరోజు ఆడపిల్లలు పెడితే దాని వాళ్ళకి అందుగా ఉంటామని అని చెప్పడం జరిగింది సో లాస్ట్ అది ఈరోజు దేవుడితో దయ మొత్తం ఒక ఆడపిల్ల పెట్టింది కాబట్టి కొంచెం వాళ్ళని కలవడం కుదిరింది విష జ్వరాలు సోకకుండా ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని అనుమల వేడు ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ భానుకుమార్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు వర్షాల కారణంగా విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇవాళ నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఇప్పుడున్న ఈ వర్షాకాలంలో అంటే ఇప్పుడున్న ఈ సైక్లోన్ ప్రభావం వల్ల ఈ విష జ్వరాలు అనేది ఇక్కడ పల్లెటూర్లలో అంటే ఉదాహరణకి టైఫాయిడ్ డెంగ్యూ ఇటువంటి మలేరియా లాంటి జ్వరాలు ఇప్పుడు సంభవించడానికి ఎక్కువ అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఈ టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు డెంగ్యూ కేసెస్ అయితే ఇప్పటి వరకు మనకేమి నోటెడ్ అవ్వలేదు టైఫాయిడ్ వల్ల బాధన పడేవాళ్ళు ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే ఈ కాంచి చల్లార్చుకోకుండా నీళ్లు అలాగే పంపు నీళ్లు కానీ లేకపోతే బోర్ నీళ్లు కానీ అలాగే తాగడం వల్ల దానివల్ల ఈ సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ టైఫాయిడ్ జ్వరం అనేది సంభవిస్తుంది సో ముఖ్యంగా చిన్నపిల్లల విషయం కానీ లేదంటే వృద్ధులు వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంటుంది అలాగే ఈ మలేరియా అంటే ఇప్పుడు ఈ అనేది మలేరియా లార్వా అనేది ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ అంటే ఎక్కడైతే నీరు నిలబడిపోతుందో అక్కడ లార్వా అనేది ఎక్కువగా డెవలప్ అవకాశం ఉంటుంది దానివల్ల మలేరియా డెంగ్యూ లాంటి అంటే దోమల నుంచి వచ్చే విష జ్వరాలు ఇవి ఇటువంటివి వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దానికి మేము మా పిహెచ్ తరఫున ఎబేట్ లాంటి స్ప్రే అవి కొట్టి అది లార్వాని దాన్ని మేము
దాన్ని కిల్ చేస్తాము. సో ఎంత ఎంత మే మా సైడ్ నుంచి మేము ఎంత చేసినప్పటికీ కూడా ఎవరి వారి అంటే వారి పరిధిలో వాళ్ళ ఇంట్లో అంటే ఇప్పుడు మస్కిటో కాయిల్స్ కానీ లేదంటే దోమతెరలు కానీ సో అలాంటి పర్సనల్ కేర్ అంటే పర్సనల్ హోమ్ కేర్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. సమాజంలో రోజు రోజుకి మోసాలు పెరిగిపోతున్నాయి. మోసాలు చేయడంలో నేరస్తులు కూడా సిద్ధహస్తులుగా మారిపోతున్నారు. రకరకాల మార్గాల్లో ప్రజల సొమ్ము ఏదో ఒక విధంగా కాజేసేందుకు దొంగలు మోసగాళ్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అచ్చం ఇటువంటి సంఘటన చోటు చేసుకుని ఓ దొంగ అధికారి ముసుగు వేసుకుని ఓ బంగారు వ్యాపారికి టోకరా వేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని కోటక్ మహేంద్ర బ్యాంక్ సమీపంలో ఉన్న ఓ బంగారు దుకాణంలో బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి తాను విద్యుత్ శాఖ అధికారిని పరిచయం చేసుకున్నాడు. తర్వాత బంగారం కొనుగోలు చేసేందుకు దుకాణ యజమానితో బంగారు ఉంగరాలు చూపించాలన్నాడు. మంచి బేరం తగిలిందనుకుని దుకాణ యజమాని రకరకాల బంగారు ఉంగరాలు చూపించాడు. తర్వాత అపరిచిత వ్యక్తి తనకు రెండు బంగారు ఉంగరాలు వచ్చాయని తీసుకున్నాడు. వాటి విలువ 92,000 అవుతుందని దుకాణ యజమాని తెలపడంతో డబ్బులు మర్చిపోయి వచ్చానని తనతో ఎవరినైనా పంపిస్తే నగదు ఇచ్చి పంపుతానని దుకాణ యజమాని నమ్మబలికాడు. ఓ యువకుడిని పిలిచి బంగారు ఉంగరాలు కొనుగోలు చేసిన వ్యక్తి వెంట దుకాణ యజమాని పంపాడు. కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడే ఉండాలని ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకొస్తానని ఆ యువకుడికి చెప్పి అపరిచిత వ్యక్తి ఉడాయించాడు. ఎంతసేపటికి ఆ వ్యక్తి రాకపోవడంతో అతని వెంట వెళ్లిన యువకుడు తిరిగి వచ్చి దుకాణ యజమానికి జరిగింది చెప్పాడు. మోసపోయానని గ్రహించిన దుకాణ యజమాని పోలీసును ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చిన అపరిచిత వ్యక్తిని సీసీ ఫుటేజ్లో గుర్తించి నిందితుడి కోసం పోలీసులు గాలి చర్యలు చేపట్టారు. అయితే విద్యుత్శాఖ అధికారి ముసుగులో పరిచయం చేసుకున్న మోసగాడు గిద్దలూరు పరిసర ప్రాంతంలో మరికొన్ని మోసాలకు పాల్పడినట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. 20 సంవత్సరాల క్రితం ఎంట్రపల్లి సుబ్బారావు 2 ఎకరాల పొలం ఇస్తే వ్యవసాయం చేసుకున్న నువ్వు ఈ రోజు 1 కోటి రూపాయలు ట్యాక్స్ కట్టే స్థాయికి ఎలా ఎదిగావో చెబితే బాగుంటుందని ఎర్రగొండపాలెం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి ఉడుమల శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులను నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత విషయాల జోలికొస్తే నీ వల్ల ఎందరో మహిళల తాలిబోట్లు తగిన విషయాలు, ఎందరో తల్లుల కడుపు కోతలు బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో యథేచ్ఛగా జరిగే దొంగ బియ్యం వ్యాపారంలో నువ్వు కూడా భాగస్తువే, మరి నీతులు చెబితే ఎట్లా అంటూ ప్రశ్నించారు. అదేవిధంగా నీ అక్రమ కోత మిషన్ వ్యవహారం సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు తీసి నిబంధన ప్రకారం మురారి పెట్టుకునే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోపర్తి ఓబలరెడ్డి, బాల గురువయ్య, వెంకటేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి, సత్తిరెడ్డి పలు గ్రామాలకు చెందిన సర్పంచులు పాల్గొన్నారు. బియ్యం లారీ మొన్న పట్టుకోవడం జరిగింది. ఆ బియ్యం లారీకి ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకుండా, ఏటికి సమాధానం చెప్పకుండా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు కూడా మళ్ళీ ఒక బియ్యం లారీ పట్టుకోవడం జరిగింది ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో. అసలు ఏం జరుగుతుంది ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో? పేదలకు అందాల్సినటువంటి బియ్యాన్ని మీరందరూ గోతాలు పట్టుకొని గ్రామాలలోకి వెళ్ళి మాకమ్మండి 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 అని మీరు పల్లెలలో తిరుగుతూ ఉంటే పేదలకు అందాల్సినటువంటి బియ్యం మీరు తెచ్చుకునేది ఏంది? మీరు అమ్ముకునేది ఏంటి అసలు? ఇది ఒక ఆయన చెప్తామండి, ఈరోజు ఉదయం నేను మాట్లాడితే నాకే ఇవాళ రైస్ మీరు నాకు ఇవ్వకపోతే వచ్చే నెలలో మీ డీలర్షిప్లు ఆపేస్తాం. ఏం జరుగుతూ ఉంది ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో? లారీల మీద లారీలు పట్టుకుంటా ఉన్నారు. అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మీ వ్యాపారాలు మీరు చేస్తూ ఉన్నారు యథేచ్ఛగా. ఈ సంస్కారవంతుడికి కూడా ఈ బియ్యంలో భాగం ఉంది. నేను చదువుకున్న వ్యక్తిని, నేను కరెక్ట్గా ఉంటాననుకున్న వ్యక్తులు కూడా ఈ బియ్యంలో భాగస్వాములుగా ఉన్నారు. మరి ఈ బియ్యాన్ని గురించి ఖండించరు. ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, సబ్ కలెక్టర్ గారికి మళ్ళీ తీసుకెళ్తాం దృష్టికి. ఈ బియ్యాన్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దోపిడీ జరగకుండా ఆపే కార్యక్రమం జరుగుతుందని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ బియ్యాన్ని రైతులు పట్టిస్తూ ఉన్నారు. ఎందుకంటే లారీలు పెద్ద పెద్ద లారీలు తిరుగుతూ ఉంటే
సాయిబాబా నగర్లో రోడ్లు పాడైపోతున్నాయంట, ఇరిగిపోతుందంట తార్ రోడ్డు కూడా. నీ వల్ల ఈ నియోజకవర్గంలో ఎంతమంది చనిపోయారో, ఎంతమంది తాలిబొట్టు తెగిపోయినాయో అందరికీ తెలుసు. నీ కరెక్ట్గా ఉంటే ఉన్నాయని చూపించు. నేను చూపించాను, ఆయన్నీ కరెక్ట్గా ఉన్నాయని నేను చూపించాను, నువ్వు కూడా చూపించు. ప్రజాక్షేత్రంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, నువ్వు చూపించు. నీ వల్ల ఎంతమంది చనిపోయినారో, నీ వ్యాపారంలో ఎంతమంది ఇబ్బంది పడ్డారో అందరికి తెలుసు. నీకు 2 ఎకరాల పొలం ఉంది. ఎండ్రపల్లి స్వామి వాళ్ళ నానిచ్చాడు మీకు 2 ఎకరాల పొలం, రిజిస్టర్ పొలం. నీకు 2 ఎకరాల పొలం ఉంది 25 సంవత్సరాల క్రితం. నీకు 20 సంవత్సరాల క్రితం 2 ఎకరాల పొలం, కొండపోరం బొగ్గు 50 సెంట్లు ఉంది. మరి నువ్వు 1 కోటి రూపాయలు ట్యాక్స్ కట్టే స్థాయికి ఎలా వచ్చావు? నువ్వు ఏ దోపిడీ చేయకపోతే ఎలా కడతావు నువ్వు ట్యాక్స్? నన్ను అంటున్నావు, నువ్వు పెట్టు 3 కంపెనీలని, నువ్వు పెడతావు. మా చేత కాదు, నువ్వు దోపిడీ చేస్తున్నావు కాబట్టి నువ్వు పెడతావు. ఎన్ని కంపెనీలైనా నువ్వు ఎలా కడుతున్నావు 1 కోటి రూపాయలు ట్యాక్స్? 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి అన్న అడిగి అన్నాను నేను. నువ్వు చెప్పాలి దాని సమాధానము. 5 కిలోమీటర్ల దూరం కాదయ్యా, నేను 2011లో ఒక మిషన్ కొన్నాను, ఆ మిషన్ నేను మార్చుకున్నాను. ఆ మిషన్ మార్చుకుంటే నీకు సుప్రీంకోర్టు యాక్ట్ విధి వర్తించదా? అక్కడ నువ్వు ఉన్నావు కుర్చీల్లో, అక్కడ వరకే అది పనిచేసిద్ది. మళ్ళీ మార్చావు నువ్వు, కొత్తగా మార్చినట్టే కదా, షిఫ్టింగ్ చేసినట్టే కదా. నువ్వు మురారపల్లిలో ఉన్నటువంటి డాక్యుమెంట్లను నువ్వు ఫోర్జరీ చేసి అధికారులను మోసం చేసి నువ్వు ఇక్కడ పెట్టి స్టే తెచ్చుకో నువ్వు నడుపుకుంటావు. స్టే ఎందుకు? నీది కరెక్ట్గా ఉంటే స్టే తెచ్చుకొని ఎందుకు నడుపుకుంటావు? నువ్వు పర్మిట్ లేకుండా నువ్వు అరుకు అమ్ముతా ఉన్నావు సరికి. ఓకే, ఎంత టర్నోవర్ జరుగుతుంది నీ వ్యాపారం? ఎంత నీ ఆదాయం? అది ట్యాక్సా తెలియదు నీకు, జిఎస్టీ తెలియదు నీకు. మేము చెప్పిన ఈ అబద్ధాలే, నీ దగ్గర ఉన్నటువంటి కాగితాలు మొత్తం విలేకరుల మిత్రుల ద్వారా అడుగుతా ఉన్నాయి. మొత్తం నీకేం పర్మిషన్లు ఇచ్చారో, నీకేం కాగితాలు ఉన్నాయో ఇచ్చే, లేదంటే మేము ఆర్టీఐ ద్వారా పెట్టి తీసుకొని మాట్లాడతాం. కొమరోలు మండలంలో నేటి నుండి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని పంచాయతీలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అత్యధిక స్థాయిలో సభ్యత్వ నమోదు చేయాలని కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు ఎమ్మెల్యే అశోక్రెడ్డి సోదరుడు ముత్తముల సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని మండల తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు మాజీ ఎంపీటీసీ ముత్తముల సంజీవరెడ్డి నివాసంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్రెడ్డి సూచన మేరకు నేటి నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంజీవరెడ్డి తెలిపారు. మండలంలోని తెలుగుదేశం పార్టీ యువత పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా ముత్తముల సంజీవరెడ్డి మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదును ప్రజల్లోకి తీసుకెళ్లి సభ్యత్వ నమోదు ద్వారా వారు పొందే ప్రయోజనాలను వివరించి పాతవారి సభ్యత్వ నమోదు రెన్యువల్ చేస్తూ కొత్త వారిని అత్యధిక సంఖ్యలో చేర్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు 100 రూపాయలు చెల్లించిన వారిలో గతంలో 2 లక్షల ఉన్న ప్రమాద బీమా నేటికి 5 లక్షలకు పెంచారని తెలిపారు. 5 లక్షల ప్రమాద బీమాతో పాటు సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే ఆ రోజు అంత్యక్రియలకు మరో 10,000 రూపాయలు అందజేస్తారని, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు విద్యా వైద్యం ఉపాధి కోసం పార్టీ నాయకులు సహాయం అందిస్తారని కూడా తెలిపారు. ఒకేసారి 1 లక్ష రూపాయలు చెల్లిస్తే శాశ్వత సభ్యత్వం కూడా అందుతుందన్నారు. కావున కొమరోలు మండలంలోని తెలుగుదేశం పార్టీ యువత కార్యకర్తలు ప్రజలు అత్యధిక సంఖ్యలో సభ్యత్వం నమోదు చేసుకుని కొమరోలు మండలాన్ని సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువత కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెద్ద దూనాలపట్నం శ్రీశైలం వెళ్లే రహదారిలో శ్రీనివాస లాడ్జ్ ప్రక్కన ఆపద్ బంధు సర్వీస్ సొసైటీ, మన ఆపద్ బంధు బ్లడ్ సెంటర్ ఫౌండర్ మరియు ప్రభుత్వ వైద్యులు సాయి కిరణ్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద తూర్నాలకు చెందిన జయ గోవర్ధన ట్రేడర్స్ జగదీశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్ద తూర్నాల పంచాయతీ కార్యదర్శి శివ కోటేశ్వరరావు హాజరై రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యులు సాయి కిరణ్ రెడ్డి మాట్లాడుతూ రక్తదాన శిబిరాల ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింత స్త్రీలకు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అత్యవసర సేవలు అందిస్తూ తమ వంతుగా సహకరిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ 6 నెలలకొకసారి రక్తదానం చేసినట్లయితే మరింత ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ రక్తదాన శిబిర నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. రక్తదాన శిబిరంలో పెద్ద దూరాల పరిసర ప్రాంత యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర రెడ్డి, దగ్గుల శివకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని, మూమెంట్ రిజిస్టర్ ప్రతిరోజు రాయాలని, అవసరాల కోసం వచ్చే ప్రజల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొమరోలు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి మరియు మండల విస్తరణ అధికారి బ్రహ్మయ్య సచివాలయ ఉద్యోగులకు సూచించారు.
ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామ సచివాలయాన్ని ఈ మధ్యాహ్నం మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి మండల విస్తరణ అధికారి దేవశెట్టి బ్రహ్మయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో ఉన్న ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మూమెంట్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్, విజిటింగ్ రిజిస్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి, మండల విస్తరణ అధికారి బ్రహ్మయ్య సచివాలయ ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. సచివాలయ ఉద్యోగులు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు సచివాలయంలోనే ఉండాలని, ఇతర చోటికి వెళ్లేటప్పుడు మూమెంట్ రిజిస్టర్లో కారణాలు రాసి వెళ్లాలని, టైం కూడా రాయాలని, సెలవు పెట్టే సమయంలో అధికారులకు తెలియపరచాలని, ముఖ్యంగా సచివాలయానికి ప్రజలు వచ్చినప్పుడు జవాబుదారీతనంగా ఉండాలని, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణంలో అగ్రికల్చర్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణ కిషోర్ రైతులకు శనగ విత్తనాలను పంపిణీ చేశారు. రబీ సీజన్లో గిద్దలూరు నియోజకవర్గంలో రైతులు అత్యధికంగా శనగ పంటలు వేస్తూ ఉండడంతో వారి అవసరతను గుర్తించిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడి, రైతులకు ఎటువంటి కొరత లేకుండా నియోజకవర్గంలో 6800 క్వింటాల శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, 25% రాయితీతో అగ్రికల్చర్ అధికారులు అన్ని మండల కేంద్రాల్లో పంపిణీ చేస్తారని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీ బాలాజీ నాయక్, మండల ఏపీఓలు, గిద్దలూరు జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అధిష్టిక అంగన్వాడీలను తనిఖీ చేస్తూ ఉన్నారని, అందరు జాగ్రత్త వహించాలని అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి అంగన్వాడీ కార్యకర్తలకు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలోని 6వ అంగన్వాడీ కేంద్రంలో మండలంలోని అంగన్వాడీ కార్యకర్తల సమావేశాన్ని అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు, మండలంలోని అందరూ అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని, అంగన్వాడీ రికార్డులను ఏ రోజుకు ఆ రోజు సిద్ధంగా ఉంచుకోవాలని, నమోదైన పిల్లల మొత్తం ప్రతిరోజు అంగన్వాడీలకు వచ్చేలా చూడాలని, గర్భిణీ మహిళలకు, బాలింత మహిళలు వారి పేర్ల నమోదు, వారికి ప్రభుత్వం నుండి అందించే పోషక పదార్థాలను అన్ని కూడా పక్కాగా అమలుపరచాలని, రికార్డుల్లో రాసి ఉంచాలని, అంగన్వాడీ పిల్లలకు అందించే మెను ప్రకారం భోజనాల ఏర్పాటు, బాలమృతం అందించడం, పిల్లలకు అనారోగ్య సమస్యలు రాకుండా అంగన్వాడీలకు చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ప్రతి ఒక్క అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు ఉంటాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. తాను ఒకటి తలిస్తే విధి మరొకటి తలిచిందని, పెద్దలు ఊరికే అనలేదు, హాయిగా జీవించాలని ఉన్న జీవించలేని జీవితం అతనిది, కుటుంబ భారాన్ని మోయవలసిన వ్యక్తి కుటుంబానికి బరువుగా మారాడు, అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఆపన హస్తం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ అష్రాఫ్ అలియాస్ బుజ్జి 7 సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ నరకం అనుభవిస్తున్నాడు. గ్రామంలో ప్రైవేట్ లైన్మెన్గా పనులు చేసుకుంటూ నీటి మోటార్లు రిపేర్ చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. బుజ్జికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 7 సంవత్సరాల క్రితం ఒక కుమార్తెకు వివాహం కూడా చేశాడు. అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో బుజ్జుని విధి వక్రీకరించింది. విధి స్తంభంపై పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారికి ఇంత పడ్డాడు. అప్పుడు అతని ఎడమ తుంటి విరిగిపోయింది. తీవ్ర నొప్పితో అల్లాడిపోయిన బుజ్జుని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అప్పటి నుండి బుజ్జికి అన్ని కష్టాలే మొదలయ్యాయి. అప్పటికే 2వ తుంటి కూడా దెబ్బతిని ఉండడంతో ప్రస్తుతం వైద్యులు 2 కాళ్ళకు సంబంధించిన తుంటి మార్పిడి, ఆపరేషన్ చేయాలని తెలిపారు. అందుకు 5 లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుందని వైద్యులు అన్నారు. అనారోగ్య సమస్యలతో తిరుపతి నంద్యాల మార్కపురం నర్సరావుపేట ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నానని, ఇప్పటి వరకు 7 లక్షల రూపాయల వరకు ఖర్చు అయినట్టుగా బుజ్జి తెలిపాడు. ఆపరేషన్ చేయించేందుకు ఆరోగ్యశ్రీలు సదుపాయం ఉన్నా తన ఆరోగ్యశ్రీ కార్డులో తప్పులు ఉండడం వల్ల వైద్యులు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పడంతో బుజ్జి కుటుంబం దిక్కుతో చేతిలో పడిపోయింది. ఇప్పటికీ ఆర్థికంగా చితికిపోయి ఉండడంతో మళ్లీ 5 లక్షల రూపాయలు ఎక్కడి నుండి తీసుకురావాలని బుజ్జి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు తప్పులు సవరించుకునేందుకు పలుమార్లు సచివాలయ అధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని బుజ్జి బోర్ను విలపించాడు. మరో కుమార్తెకు వివాహం కూడా చేయవలసి ఉందని అన్నారు. ఇప్పటికీ ఆసుపత్రుల చుట్టూ తిరిగి 7 లక్షలు అప్పు అయిందని, తన కుటుంబాన్ని ఆదుకుంటూ తనకు వైద్య సహాయం అందేలా చూడాలంటూ స్థానిక ఎమ్మెల్యే అశోక్రెడ్డిని బుజ్జి వేడుకున్నాడు. ప్రస్తుతం ఒకరి సహాయం లేనిదే అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి తనదని, ఎటు కదలు లేక మంచానికే పరిమితమయ్యానని ఆవేదన చెందుతున్నాడు. అధికారుల నిర్లక్ష్యంతోనే తనకు ఈ దుస్థితి తలెత్తిందని బుజ్జి అన్నాడు. గత ప్రభుత్వం హయాంలో తనకు 3000 పెన్షన్ వచ్చిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు 6000 రూపాయల పెన్షన్ వస్తుందని తెలిపాడు. వస్తున్న పెన్షన్తో ఇంటి అవసరాలు, తన మందుల ఖర్చులు కూడా సరిపోవడం లేదని ఎమ్మెల్యే అశోక్రెడ్డి గారే తనను ఆదుకోవాలని బుజ్జి వేడుకుంటున్నాడు. నేను పూర్వం 7 ఏళ్ల క్రితము ప్రైవేట్ లైన్మెన్గా వర్క్ చేస్తున్నాను. పోల్ మీద నుంచి కింద పడినాను. నా ప్రాబ్లం చాలా సాల్వ్ అయింది. పింకిలు దెబ్బతినాయని డాక్టర్ గారు చెప్పారు. ఒక నసరాపేట నుంచి ఒంగోలు తిరుపతి అంత నంద్యాల మొత్తం తిరిగినా కానీ పింకి మార్పిడి చేయాలా? నీకు ఆరోగ్యశ్రీ కార్డు పేరు లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాము. నేను పోల్ మీద నుంచి కింద పడిన తర్వాత నేను ప్రతి హాస్పిటల్ తిరిగినాను. ఒంగోలు నుంచి నసరాపేట వరకు 5 లక్షలు ఖర్చు వస్తాయని చెప్పారు. నేను ఆల్రెడీ కింద పడిన నుంచి ఈ మెటల్ ఖర్చుకు 7 లక్షలు ఖర్చు అయినా నాకు. ఇప్పటి వరకు హాస్పిటల్ తిరిగి తిరిగి ఇంకా యాసిడ్ వచ్చింది.
నేను కింద పన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేయలేకపోతున్నాను. ఇంట్లో ఖర్చులకు పుట్టగలచడానికి కష్టం ఉంది. పూర్వం సంవత్సరంన్నర వరకు పింఛన్ 3,000 వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 6,000 వస్తున్నాయి. అయినా కానీ ఇంట్లో ఖర్చులకు నా మెడిసిన్కు సరిపోవడం లేదు. అవి నేను ఇప్పటి వరకు హాస్పిటల్కి తిరిగిన ఖర్చు 7,00,000 వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ చేయాలండి 5,00,000 అడుగుతున్నాను డాక్టర్ గారు. ఎక్కడికి పోయినా 5,00,000 అడుగుతుందో ఆర్బీసీ కార్డులో పేరు తప్పు ఉంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళు నాకు ప్రభుత్వ డాక్టర్లు సలహాలు ఇవ్వడం లేదు కాదు అంటున్నారు. అందుకోసం ఇప్పటి వరకు సచివాలయం బడి తిరిగి తిరిగి ఆసక్తి వచ్చింది. నాకు 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నా సచివాలయం బడి, నా ఆరోగ్యశ్రీ కార్డు మారలేదు ఇంతవరకు. నేను దానికి పరిష్కారం నాకు ఎవరు ఇవ్వడం లేదు ఇప్పటివరకు. ఇప్పటివరకు నా ఖర్చులు ఏ డాక్టర్ కూడా సహకారం చేయడం లేదు. ఇప్పుడైనా మన ఎమ్మెల్యే గారు అశోక్ రెడ్డి గారు అయినా కొద్దిగా సహకారం చేసి నాకు ట్రీట్మెంట్కు చెప్పవలసిందిగా కోరుచున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.